యా ఇది లోటే ప్లాజా గ్రాసరీ వెజిటేబుల్స్ మార్కెట్. ఇది బిగ్ మార్కెట్ ఉంటాయి, ఇది చాంటిలీ వర్జీనియాలో ఉంటుంది. వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి, కొంచెం రేటు కూడా పర్వాలేదు అన్నట్టు, అందుకే ఇది కొంచెం బాగుంటుంది. ఇది చూసారా వంకాయ ఎంత పెద్దగా ఉందో. యా 299 చిక్కుడుకాయ, 299 ఏమో ఇది మామిడికాయలు. ఎల్బి ఇది యా 99 ఎల్బి. యా అక్కడ ఫ్రెష్ ఉంటాయి మంచిగా దొండకాయలు. 299 ఇది కూడా. బీరకాయ సేమ్ 299 ఉంటాయి, యూజువల్గా 399 ఉంటాయి కానీ, బట్ యా ఇది 299. చాలా పెద్ద స్టోర్ అన్నట్టు వర్జీనియాలో ఉంటుంది. సో ఇది మాకేంటంటే ఒక 10-15 మినిట్స్, 10 మైల్స్ అవే ఉంటుంది. చాలా పెద్ద ఉంటుంది, మంచి ఫ్రెష్ వస్తాయి అన్నట్టు. ఇది క్యాలిఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. సో దీంట్లోనే ఏంటంటే గ్రాసరీతో మన వెజిటేబుల్స్తో పాటు గ్రాసరీ కూడా దొరికిపోతుంది అన్ని. సో బియ్యం కానీ లేకపోతే సో అన్నీ కంప్లీట్, ఏషియన్ మార్కెట్ కాబట్టి ఇది మొత్తం కంప్లీట్ ఉంటున్నాయి. సో దీంట్లోనే తీసుకొని వస్తాం అన్నట్టు. ఇది యాక్చువల్గా కాస్కో వెళ్ళాను. సో కాస్కో ఈస్టర్ కదా బంద్ ఉందని చెప్పి ఇది జస్ట్ లోటుకి వెళ్ళి వెజిటేబుల్స్, ఇంకా అది రైస్ కొన్ని తీసుకొని వచ్చేసాను ఇప్పుడే. చూసారా కొబ్బరికాయలు అన్ని టైప్స్ ఉన్నాయా. యా ఇది రా 299 ఉంది ఒక్కొక్కటి. యా ఇవి చాలా ఉన్నాయి చూడండి కొబ్బరికాయలు అని. యా ఇవన్నీ ఫ్రూట్స్ మళ్ళీ ఆరెంజెస్. అలాగే ఇందులో ఫిష్ కూడా దొరుకుతాయి అన్నట్టు. యాక్చువల్లీ మొత్తం చెప్పాను కదా, సో ఫిష్ తర్వాత యా ఇవన్నీ ఫ్రూట్స్. నేను ఫిష్ కూడా చూపిస్తాను చూడండి, ఫిష్ కానీ పౌల్ట్రీ కానీ. యా ఇది చాలా పెద్ద స్టోర్ అన్నట్టు. సో కొంచెం ఫ్రెష్ కూడా ఉంటాయి. సో పెద్ద స్టోర్ ఫ్రెష్ ఉంటాయి, మళ్ళీ ఇవన్నీ ఇది ఇది గ్రాసరీ ఇది. సో అన్నీ ఉంటాయి చూడండి. అసలు మనం ఎక్కడ పోనవసరం లేదు, ఇవి ఇండియన్ స్టోర్ కూడా అవసరం లేదు అన్నట్టు. అది ఇక్కడికి వచ్చామంటే వెజిటేబుల్స్ తర్వాత తీసుకొని వెళ్ళిపోవచ్చు. నేను అదే బ్రౌన్ రైస్ కోసం చూస్తున్నాను, అడుగుతున్నాను అక్కడ ఉందని చెప్తున్నాడు. సో అది పొరపాటున ఈరోజు ఏం చేసినా అంటే బ్రౌన్ రైస్ బాస్మతి రైస్ బదులు సోనా మసూరి బదులు బాస్మతి రైస్ తీసుకొచ్చాను. నేను చూసుకోలేదు యాక్చువల్లీ, అది $27 ఉంది అది.
సో ఇంట్లో బిల్ చూసేవరకు డౌట్ వచ్చింది $28 మళ్ళీ పోయి రిటర్న్ చేయాలి అది. యూజువల్ అయితే $16 $17 ఉంటుంది బ్రౌన్ రైస్ బాస్మతి. సో అది బిల్లులో ఇది ఇక్కడ ఉంది కదా, సో అది అది పిక్ చేసుకున్నాను అది చూడకుండా. సో అది చూసేవారు $28 ఉంది అది. సో అది పోయి మళ్ళీ రిటర్న్ చేయాలి, బిల్ అలాగే పెట్టేశాను. సో ఇవన్నీ ఏంటంటే ఇది రొయ్యలు, తర్వాత ఫిష్, పౌల్ట్రీ, మీట్ షాప్, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. సో యా ఒక సెక్షన్ ఏమో ఇటు ఉంటుంది, ఒక సెక్షన్ ఇదంతా ఫిష్ ప్లస్ రొయ్యలు ఉంటాయి, ప్రాన్స్ ఇది టైగర్ చాలా పెద్దవి ఉంటాయి. అసలు హెడ్ కూడా అమ్ముతాడు చూడండి, అది సాల్మన్ హెడ్ అంటాడు, అది కూడా అమ్ముతాడు. ఇక్కడ కొన్ని లైవ్గా ఉంటాయి, లైవ్గా కూడా తీసుకొని వెళ్తారు అన్నట్టు, అది అక్కడే కట్ చేసేస్తారు. లైవ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి రెస్టారెంట్, బట్ అంటే ఏంటంటే మనం ఎక్కువ కొరమీను అలవాటు అయిపోయిన తర్వాత అసలు ఇది ఎవరు తినరు ఇంట్లో. బట్ నాకు ఇష్టం యాక్చువల్గా ఏ ఫిష్ అయినా అని. నేను అక్షిత కూడా పర్లేదు బాగా తింటాడు, వేద అసలు టచ్ కూడా వేయడవాడు, ఇది $2.99 హెడ్ అంటున్నాడు వాడు. కొన్ని ఏమైందంటే లైవ్ ఉంటాయి, లాబ్స్టర్ కానీ అవన్నీ కొన్ని లైవ్గా ఉన్నాయి. అయిపోయింది షాపింగ్, చాలా ఎక్స్పెన్సివ్ కూడా అయిపోయినాయి అసలు. యాక్చువల్లీ ఇంతమంది చాలా వస్తున్నాయని ఇప్పుడు చూడండి, $120-$130 అవుతుంది చిన్న లిస్ట్కి. ఇవి ఎంత సీ ఫుడ్ సెక్షన్ అన్నట్టు, సో ఇదంతా మీట్ సెక్షన్. బట్ ఎక్కువ ఇక్కడ తెచ్చుకోమలేండి, ఇక్కడ హలాలు తర్వాత వేరే దగ్గర తెచ్చుకుంటాం, కానీ ఇక్కడ తక్కువ. ఎప్పుడో ఒకసారి ఫిష్ ఇవన్నీ రైస్ అన్నట్టు ఇక్కడ ఇటు సైడ్, ఇది ఎంత కౌంటర్స్ ఉంటాయి. యా టోటల్ ఇవన్నీ రైస్ ఉంటాయి అన్నట్టు అని. సో ఇవన్నీ కౌంటర్ పే చేస్తున్నాను, ఎందుకంటే కాస్కోకి వెళ్ళాను కానీ కాస్కో ఈ రిజిస్టర్ అని చెప్పి క్లోజ్ చేశాడు. లేకపోతే కొన్ని కాస్కోలు కూడా తెచ్చేసేసుకున్నాం యాక్చువల్లీ, వెజిటేబుల్స్ అనేవి కొన్ని దొరుకుతాయి, టమాటా కానీ ఆనియన్స్ ఫ్రూట్స్ అవన్నీ అక్కడే దొరుకుతాయి అని. బట్ ఈరోజు ఇక్కడ చాలా రోజులకు మళ్ళీ లోటే వచ్చాము, ఇంతకుముందు రెగ్యులర్గా వచ్చేవాడిని లోటేకు. సో ఏదో ఒక దాంట్లో వెళ్తున్నాం కాబట్టి అంతే. చూసారా $120 అయింది వాటికి. యా ఇది ఎగ్జిట్ అన్నట్టు, ఇది పెద్ద ఉంటుంది స్టోర్ కూడా. యాక్చువల్లీ ఇది ఇక్కడ పక్కన కటింగ్ కూడా ఉంటుండే, ఇక్కడ మీ కటింగ్ క్లోజ్ అయిందేమో అనిపిస్తుంది, ఇక్కడ కొంచెం ముందుకు ఉంటుంది. అవన్నీ కటింగ్ షాపులు ఉంటున్నాయి దీంట్లోనే, స్వీట్ షాప్స్ ఉన్నాయి దీంట్లో, పాన్ షాపు అన్నీ ఉంటాయి అన్నట్టు. యప్ సో ఇవన్నీ కలిపి $120 అయినాయి మొత్తం టోటల్, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్టింగ్ ఫర్ మీ. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్, జస్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.